ఈ కార్యక్రమానికి దీక్షకు వహించిన మహాత్ మేయర్ గారు, వేదిక మీద చాలామంది మిత్రులు పెద్దలు ఉన్నారు. అందుకంటే ఎక్కువ సంఖ్యలో వేదిక ముందు నా మిత్రులు, నా శిష్యులు, నా పేషెంట్లు, పెద్దలు ఉన్నారు. వీళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టడం సాధ్యం కాలేదు కాబట్టి మీరు మమ్మల్ని మన్నించండి. ఇక్కడ కూర్చోబెట్టిన వాళ్ళే పెద్దోళ్ళని, మీరు చిన్నోళ్ళని మాకు అభిప్రాయం లేదు. మేమందరినీ కూడా సమానంగానే, గౌరవంగానే చూసుకునే భావజాలం మాకు ఉందని మీకు మనవి చేసుకుంటున్నాం. ఈ చెరువులు మాత్రమే అనేది అభావించొద్దు అనేది నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. 1/7 అంటే జూలై 1వ తేదీ నేను పుట్టిన తేదీ అని వీళ్ళందరూ అంటున్నారు. అది నా అదృష్టం. నాకే కాదు, ఆ ఫోటోలో ఉన్న బీసీ రాయ్ గారికి కూడా అదృష్టమే. ఆయన కూడా ఎప్పుడు పుట్టాడు ఆయనకి తెలియదు, నేను ఎప్పుడు పుట్టాను నాకు తెలియదు. ఇంతలా అదృష్టం మా ఇద్దరికి కలగడానికి కారణం ఆయనకి నాకు ఉన్నటువంటి టీచర్లు. ఇక్కడ చాలామంది టీచర్లు ఉన్నారు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మా ఇద్దరిని కలపగలిగినారు. అందులో ఈయన కూడా 1/7, ఇట్లా 1/7 కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. అంటే స్కూళ్ళు తెరిచే టైం మేము చదువుకునే కాలంలో 5 ఏళ్ళు వెనక్కి దగ్గర వేసేసుకోండి పీడబద్దని. అలా ఒక తేదీ వేయచ్చు కదా, అందరికీ ఒకే తేదీ ఎందుకు ఇస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. సరే, ఏదైనా వాళ్ళు చేసిన ఒక మంచి కార్యక్రమంతో బీసీ రాయ్ గారి పుట్టినరోజు, నా పుట్టినరోజు 1 అయ్యింది. బీసీ రాయ్ గారు చాలా గొప్ప డాక్టరు, చాలా పేదల డాక్టరు, పశ్చిమ బెంగాల్కి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. వారి పేరుతో భారతదేశ ప్రభుత్వం డాక్టర్ల దినము, డాక్టర్ల దినోత్సవం ప్రకటించింది 1/7. అందువలన డాక్టర్ల దినము రోజే బ్రహ్మారెడ్డి పుట్టినరోజు అయింది. అంతే తప్ప ఇందులో బ్రహ్మారెడ్డి గొప్పతనం ఏమీ లేదు అని మీకు నేను మొదటగా తెలియజేస్తున్నాను. ఆ సందర్భంగా జరుపుకోవడానికి అవకాశం దొరికింది. ప్రతి సంవత్సరము డాక్టర్ల దినం రోజు మేము ఇట్లనే మా వాళ్ళందరినీ పిలుచుకొని సమక్షంలో ఇట్లా కార్యక్రమం జరుపుకోవడం అలవాటుగా ఉంది. 1వ తేదీనే ఈ కార్యక్రమం జరిగి ఉండాల్సింది, కానీ 2వ తేదీ నుంచి అమెరికాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తాన వారి కాన్ఫరెన్స్ జరుగుతాం. ఆ కాన్ఫరెన్స్లో జనవిజ్ఞాన వేదిక ఒక అవార్డు ప్రకటించిన కారణంగా దాన్ని తీసుకోవడానికి నేను వెళ్లాల్సి ఉంది. అందువలన 1వ తేదీన వాయిదా పడింది. మరొక కార్యక్రమం కూడా వాయిదా పడింది 1వ తేదీన. మహిళల్లో దాదాపు 110 మంది మహిళలకు ఉన్న పెద్ద సమస్య, ఎవరికీ చెప్పుకోలేని ఒక సమస్య ఉంది, ఆరోగ్య సమస్య. నవ్వినా, తుమ్మినా, దగ్గినా తెలియకుండా మూత్రం పడిపోతుంది. వాళ్ళు సినిమాలకి వెళ్ళలేరు, హాస్యం సినిమాలు చూడలేరు, ఫంక్షన్స్కి వెళ్ళలేరు, పెళ్ళిళ్ళకి వెళ్ళలేరు, ప్రయాణాలు చేయలేరు, ఆఖరికి తమ భర్తలకు కూడా చెప్పుకోలేరు. అలా భర్తలకు చెప్తే మహానుభావులు, భర్తలు కొంతమంది భార్యల్ని వదిలేస్తే ఇంకొక పెళ్లి చేసుకుంటామని మనం కూడా కనపడరు మాకు. అందుకని వాళ్ళకు కూడా చెప్పడం మానేస్తాం. అటువంటి వారికి ఒక మూఢనమ్మకం కూడా ఉంది, ఇది బాగుకాదు ఇంకా, ఇది ఇంతే పర్మనెంట్గానే అభిప్రాయం ఉంది. దాదాపు 10 సంవత్సరాల క్రితం ఈ రకమైన సమస్యకి ఒక ఆపరేషను ప్రపంచవ్యాప్తంగా గుర్తించి కనిపెట్టారు. అంతకుముందు కూడా దీనికి రకరకాల ఆపరేషన్లు ఉన్నాయి, మేము కూడా చేశాం. అంత గొప్ప ఫలితం వచ్చేవి కాదవి. కానీ ఈ ఆపరేషన్ని టీఓటీ ఆపరేషన్ అంటారు. ఈ ఆపరేషన్లో ఒక మెష్ వాడతారు. ఇది వాడిన కారణంగా 198 మందికి సంపూర్ణంగా ఈ సమస్య బాగవుతుంది. ఈ ఆపరేషన్లు కూడా 1వ తేదీ మేము చేయాలని నిర్ణయించుకున్నాం. ఇక ఆ తేదీ నేను ఉండడం లేదని వాటిని 22వ తేదీకి మార్చాం. 12 మందికి 22వ తేదీ మేము చేశాం ఆపరేషన్. ఒకరిద్దరికి మినహా అందరికీ కూడా సంపూర్ణంగా బాగాలి. బహుశా వాళ్ళు కూడా ఒకరిద్దరు తమ అభిప్రాయాలు చెప్తారు. ఈ ఒకరిద్దరు కూడా ఒక నెల లోపల బాగవుతుంది, అది ఇది బాగాకుండా ఉండదు. మేము ఒక ప్రకటన కూడా చేశాం. ఈ ఆపరేషన్లు మేము ఇప్పుడు ఫ్రీగానే చేశాం. ఈ ఆపరేషన్కి హైదరాబాద్లో కానీ మద్రాసులో కానీ 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. మేము 1 లక్ష రూపాయలు ఖరీదైన ఆపరేషన్ ఫ్రీగా చేశాం. మాకు యాక్చువల్గా ఖర్చు అయ్యేది 1000 రూపాయలు మాత్రమే, వాళ్ళకి కూడా 1000 ఖర్చు అవుతుంది.
డాక్టర్ అంటే లక్షలకి తీసుకుంటారంటే డాక్టర్ తీసుకుంటారు టెక్నిక్ కోసం. అందులో వల వాడతారు వాళ్ళు ఒకటి. ఈ వల జాన్సన్ అండ్ జాన్సన్ అనే కంపెనీ, అమెరికా కంపెనీ 20,000 మార్కెట్ చేస్తుంది. ఈ వలని మేము కనిపెట్టినటువంటి పొలంలో భాగంగానే మేము తయారు చేసుకున్నాం. మేము కనిపెట్టినటువంటి వల ఇది. ఈ వలని నేను కనిపెట్టలేదు. కర్నూలు విక్టరీ ట్యాగ్స్ పక్కన ఉండి బెంగళూరు ఎంపోరియంలో ముసలాయన నాకు ఇచ్చాడు. 45 రూపాయలు మీటర్ 45 ఇచ్చాడు నాకు. ఇది ఇచ్చి 1995లో నాకు ఇచ్చాడు. డాక్టర్ సంజీవ్ కుమార్ యొక్క తండ్రి ఆయన, నాకు చాలా మంచి మిత్రుడు. నేను ఈ ఊర్లోనే మెడికల్ కాలేజీలో 67లో చేరినప్పుడు, 68లో చేరినప్పుడు అప్పుడు మంచాలు ఉండేవి కాదు, మాకు తడికల మంచాలు ఉండేవి 5 రూపాయలకు మంచం. ఆయన దగ్గర మొదటి తడికల మంచం నేను కొనుక్కొచ్చుకున్నా. అట్లా నాకు ఆయన పరిచయం. ఆ తడికల మంచం గొప్పతనం ఏంటంటే ఆ తడికల నిండా నల్లులు చేరేవి, ఇంటి పరిస్థితులు నిద్రపోనీయకుండా జాగ్రత్త తీసుకునేవి. అది ఆ తడికల మంచం గొప్పతనం. అట్లా నాకు పరిచయమైన ఆయన దగ్గర ఆ పదంలో 95 వల తీసుకున్నా. హెర్నియా ఆపరేషన్ చేసేటప్పుడు ఈ వల వేస్తే మళ్ళా జబ్బు రాకుండా ఉంటుంది అనే దాన్ని 25 ఏళ్ళ నాడు వైద్యులు కనిపెట్టారు. ఇకెన్స్టన్ ఆపరేషన్ అంటారు దాన్ని. అతను కనిపెట్టిన అతను డాక్టర్ కాదు, మామూలు వ్యక్తి, మీలాంటి వ్యక్తి. ఈ వల వేస్తే దానివల్ల జబ్బు రాదని గుర్తించాడు. మామూలుగా హెర్నియా ఆపరేషన్ చేస్తే 100 మందికి ఆపరేషన్లు చేస్తే దాదాపు 4 నుంచి 20 మందికి టెక్నీషియన్ వచ్చి మరలా జబ్బు వస్తుంది. ఈ వల వేస్తే 1000 మందిలో 4 కూడా రాదు. అందువల్ల ఈ వల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న రోజుల్లో నాకు మొట్టమొదటి ఆయన షాపులో దొరికింది. ఇది దోమతెరగా వాడతారు దీన్ని. దీన్ని నైలాన్ దోమతెర అని పిలుస్తారు. ఇది నైలాన్ కాదు, పాలీ ఎథిలీన్ అనే మెటీరియల్ ఇది. ఈ మెటీరియల్ శరీరంలో పెడితే ఎటువంటి దుష్ఫలితము లేదనేది ప్రయోగపూర్వకంగా మేము తెలుసుకున్నాం. మా దగ్గర పనిచేసిన చాలా మంది ఇంజనీర్ డాక్టర్లు కూడా ఈ టెక్నిక్ నేర్పించి మేము పంపించాం. నా దగ్గర నేర్చుకున్న డాక్టర్లు అందరూ కూడా ఈ వలను తీసుకెళ్ళి వాడుకుంటారు. ఈ వలలోంచే ఇందాక నేను చెప్పినటువంటి టీఓటీ ఆపరేషన్ అనే దానికి ఈ వలలోంచి తయారు చేశాం. జాన్సన్ కంపెనీ 25 వేలకు అమ్మే వలని మేము ఫ్రీగా ఇస్తున్నాం. ఎందుకు ఫ్రీగా ఇవ్వగలిగాం? ఆయన దగ్గర 45 రూపాయలు మీటర్ అంటే మీరు ఊహించండి ఎన్ని వస్తుంది మీటర్కి. హెర్నియాకు వాడే మెష్ 5 పైసలకు వస్తుంది. ఒక అడుగు సైజు 4 రూపాయలకు వస్తుంది. టీఓటీ ఆపరేషన్ మహిళల్లో చేసే ఆపరేషన్కి వాడే వల 1 రూపాయకు వస్తుంది. 1 రూపాయకు వస్తుంది. దీన్ని స్టెరిలైజ్ చేస్తాం ఈటీఓ అనే మిషన్తో. ఈటీఓ అనే మిషన్ నా దగ్గరే ఉంది. ఈ మిషన్తో స్టెరిలైజ్ చేస్తే ఖర్చు మేము తీసుకుంటున్నాం. ఇప్పుడు మన దేశంలో 120 సెంటర్లు ఈ వలని నా దగ్గర తెప్పించుకుంటారు. 120 సెంటర్లు ఈ వలని తెప్పించుకుంటారు. ఇప్పటికీ ఈ వల ఉపయోగించి హెర్నియా ఆపరేషన్లో 20 వేల దాకా ఈ దేశంలో చేశారు. నేనే 2000 పైన చేశాను. మంచి రిజల్ట్ ఈ వలతో వస్తుంది. ఈ మెటీరియల్ని మేము ఈ టీఓటీ ఆపరేషన్కి ఉపయోగించాం. కంపెనీ వాళ్ళు ఇచ్చి 25 వేల ఖరీదైన మెష్ ఏ విధంగా పనిచేస్తూ సరిగ్గా అలానే ఇది కూడా పనిచేస్తుంది అనేది మేము గుర్తించినాం. ఇప్పటికి 100 కేసులు నేను చేశా. ఇప్పుడు నాకు ఖర్చు ఏం లేదు కాబట్టి పేషెంట్ ఎంత ఇస్తాం తీసుకుని చేసే ఇప్పటిదాకా అక్కడ 1 లక్ష అవుతుంది. ఇక్కడ 5,000, 10,000, 15,000, 20,000 వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఎంత ఇస్తారో తీసుకో. దీని ఆధారంగా మేము పెట్టుకున్న ప్రిన్సిపల్ ఏంటంటే పేషెంట్కి ఇంత ఖర్చు అని చెప్తాం, ఇంత ఇవ్వలేను అంటారు, ఎంత ఇవ్వగలం అని అడుగుతాం, ఇంత ఇవ్వగలను అంటారు, ఇవ్వు చాలు అంటారు. 3 వాక్యాలతో క్లోజ్. మా డాక్టర్లు అందరూ ఇదే పద్ధతి పాటిస్తున్నారు. నా శిష్యులందరూ 4 జిల్లాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. 200 మంది పైన వాళ్ళందరూ ఇండిపెండెంట్గానే నడుపుతున్నారు. మా అందరికీ అఫిలియేషన్ కాదు కానీ బంధం. ఈ బంధంతోనే వాళ్ళు ప్రజల ఎడల ప్రేమతో వైద్యం చేయటమే వాళ్ళు నాకు ఇవ్వగలిగే అతిపెద్ద గురుదక్షిణ అని అభిప్రాయం. వాళ్ళు చాలామంది ఈరోజు వచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలకు ఆ ఏరియాలో మేలు చేస్తున్నారు.
ఇటువంటి డాక్టర్లు కరుమను కనుమరు అవుతున్నటువంటి రోజుల్లో ఇలాంటి భావజాలంతో వైద్యం చేసేటువంటి అవసరం చాలా అవసరం ఉన్నది సమాజానికి మా అభిప్రాయం. ఈ ఆపరేషన్లు చేసిన చేయించుకున్నాక అన్నిటికీ ఒకరిద్దరికి సంపూర్ణమైన రిజల్ట్ రాదు అనేది మేము గమనించినాక మేము ఒక ఆఫర్ జనానికి ఇచ్చాం. ఎవరికైనా సంతృప్తికరంగా ఈ జబ్బు బాగుపడలేదు ఒక నెల లోపల అని కానీ గుర్తిస్తే మేము పరీక్ష చేస్తాం, బాగు కాలేదని అంటే మరలా ఆపరేషన్ చేస్తే బాగు చేయొచ్చు, అది చేయించుకుంటూ చేయించుకోండి. అలా చేయించుకోవడం మీకు ఇష్టం లేకపోతే మీరు మా హాస్పిటల్కి ఎంత డబ్బు కట్టారు, డాక్టర్లు డబ్బులు కట్టేయడం ఏంటి, అసలు మాకు జన్మకు అలవాటు లేని పద్ధతి, మీరు రిటర్న్ ఇస్తాం అని చెప్పి బాగు కాకపోతే మా డాక్టర్లకు కూడా మీ సంప్రదాయం డబ్బుల గురించి ఒత్తిడి చేసే సమస్య లేదు, ప్రజలంటే ప్రేమ ఉండాల్సింది, అందుకని ఆ రకమైన పద్ధతి అవలంబించాం. మిత్రులారా, ఈ ఆపరేషన్లు కూడా ఈ ఒకటో తేదీ జరగాల్సిన వాటిని 12వ తేదీకి మార్చాం కాబట్టి దాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము మార్చుకోవాలి. సరే, ఇది నేపథ్యం. మనం పిట్టాటి సందర్భంలోనే కొన్ని మంచి మాటలు వైద్యం ఆరోగ్యం గురించి మాట్లాడుకునే ఛాన్స్ మనకు వస్తుంది. ఇంతమంది 1000 మందిని నా మిత్రుల దగ్గరికి పిలిపించుకున్నాక వాళ్ళకి పనికి వచ్చే 2-3 మాటలు మేము మాట్లాడకుండా పంపితే కేవలం పేరు చెట్ చేసుకుని మింగడానికి అయితే అసలు మీరంతా అక్కర్లేదు, నేను మా ఇంట్లో కోసుకొని తినొచ్చు, నాకు అసలు ఈ కేకులు కోసుకుని అలవాటే లేదు. మా పిల్లల కోసము, మా శిష్యుల కోసం, మా స్టాఫ్ కోసము, వాళ్ళ కోసం యాక్సెప్ట్ చేయటమే. కేకులు అంటే నాకు ఇష్టం లేదు, నేను మా ఊరు తినడస్తుంది, కానీ అది కాదు సందర్భం. అది సందర్భం అడ్డం పెట్టుకొని కొన్ని మంచి విషయాలు చెప్పుకోవాలి. మేము బోర్డు మీద రాసిన్నాం, డాక్టర్లు పనేది వైద్యం చేయటం వరకైనా ప్రజల ఆరోగ్యం సంగతి ఏందని అన్నాం. దాని గురించి ఒక 10 నిమిషాలు మీకు నేను మనవి చేస్తా. నాకు ఈరోజు గెస్టులుగా వచ్చినటువంటి మల్లికార్జున రెడ్డి గారు కానీ చరిత గారు కానీ వాళ్ళు చాలా బిజీ మనుషులలో, ఇప్పుడే మల్లికార్జున రెడ్డి గారితో మాట్లాడా, ఆయన కూడా నాకు ఒక రకంగా శిష్యుడు అని చెప్పాడు. ఒకప్పుడు నా దగ్గర ల్యాబ్ టెక్నీషియన్ కింద ఆయన కెరీర్ మొదలైంది, నేనే మర్చిపోయినా, నన్ను మన్నించండి. మా మోహన్ ఇంట్లో స్టాఫ్ ఉండేవాడు, అంతా కూడా పనిచేశాడు ఆయన. ఈరోజు చాలా పెద్ద స్థాయికి ఎదిగాడు ఆయన, చాలా సంతోషం. ఈమె చరిత్రమ్మ గారు మహిళైన ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో ప్రజల సమస్యల విషయంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి పనిచేయటం అనే కార్యక్రమం చేస్తూ ఉందామె. మహిళలకి పనిచేయగలిగే అవకాశం వస్తే పురుషుల కంటే బాగా పనిచేస్తారనేది మాకు ఎప్పటి నుంచి తెలుసు, దాన్ని మరొకసారి ఆమె నిరూపించింది. మా దురదృష్టం ఏంటంటే మా వేదికల్లో కూడా ఎక్కువ మంది మహిళలు లేరు, కొద్దిమంది మా సురాజలక్షులంటూ ఉన్నారు. మా దగ్గర నేర్చుకుని పోయినటువంటి మహిళా డాక్టర్లు కూడా చాలా గొప్పగా వైద్యం చేస్తున్నారు ఉన్నారు, మహిళలు బాగా పనిచేస్తారు. అలాగే మా మా తరాల్లో కూడా మేము గమనించింది ఏంటంటే ఉమెన్ హెడెడ్ ఫ్యామిలీస్ అని, భర్తలు చనిపోయినాక భార్యలే కుటుంబాలు నడుపుతారు. మాది కూడా ఉమెన్ హెడెడ్ ఫ్యామిలీని. మా నాయనమ్మ భర్త చనిపోయినాక మా కుటుంబం ఆమె నడిపింది. చాలా పవర్ఫుల్గా పనిచేస్తారు వాళ్ళు, మహిళలకు చేతికి అధికారం ఇవ్వాలి కానీ అద్భుతంగా పనిచేస్తారు అనేది తెలుసు మాకు. ఈ ప్రపంచంలో ఆస్తుల్లో 1/2 ఆడవాళ్ళ చేతుల్లో ఉన్నాయి, పనులు 1/60 ఆడవాళ్ళు చేస్తున్నారు. చాలా అన్యాయమైన ప్రపంచం ఇది. ఈ ప్రపంచాన్ని మార్చుకోవాల్సిన అవసరం మహిళలకే కాదు పురుషులకు కూడా ఉన్నది. మహిళలు సంతోషంగా లేకుండా పురుషులు ఎట్టి పరిస్థితుల్లో సంతోషంగా ఉండరని నేను నమ్ముతున్నాను, కాబట్టి ఆ బాధ్యత మనందరూ. ఇంతకాలం మహిళల కోసం ఉద్యమించినటువంటి వాళ్ళల్లో చాలామంది పురుషులు ఉన్నారు గతంలో కూడా. అలాగే దళితుల కోసం పనిచేయడానికి దళితులే పనిచేయక్కర్లా, దళితులు కానూళ్ళు కూడా పనిచేయాలి. అలా పనిచేసినప్పుడే సజావుగా సమాజం మారుద్దని మేము నమ్ముతున్నాం, మా వేదిక నమ్ముతా ఉన్నాం. ప్రజలకు ఆరోగ్యం రావాలి అంటే చాలామంది నమ్మకం ఏంటంటే ఎక్కువ ఆసుపత్రులు ఉండాలి, ఎక్కువ మంది డాక్టర్లు ఉండాలి, నర్సులు ఉండాలి, పడకలు ఉండాలి, మందులు ఉండాలి, మెడికల్ కాలేజీలు పెరగాలని చాలామంది నమ్ముతున్నారు. ప్రజల ఆరోగ్యంగా ఉండాలి అంటే జనానికి కడుపు నిండా తిండి ఉండాలి,
ఇప్పటికే కడుపు పగిలేటట్టు తినేటోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి తగ్గాలి, వీళ్ళకి తగ్గాలి, పెరగాలి. ఈరోజు ప్రపంచంలో జనం అందరికీ సరిపడంత తిండి ఉంది ఇక్కడ, కానీ కొంతమందికి అవసరానికి మించి దొరుకుతా ఉంది, కొంతమందికి అవసరమైనంత కూడా దొరకటంలా. ఇది సమస్య పరిష్కరించబడితే సార్ కడుపులో తిండి ఉండాలి, తాగడానికి మంచినీళ్ళు ఉండాలి, తాగడానికి కనిపించే నీళ్ళు ఉండాలి. 580,000 గ్రామాలు ఈ దేశంలో ఉంటే కనీసం 80,000 గ్రామాలకు తాగడానికి మంచినీళ్ళు ఇప్పటికి కూడా లేవు. మంచినీళ్ళని బిస్లేరీ నీళ్ళు అంటారు, లేదా కిన్లే అక్వాకిన్ అనే పేరు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ కూడా సీసాలు పెట్టినారు, ఇప్పటిదాకా ఇట్లాంటి సీసాలు 20 రూపాయలకు సీసా అమ్ముతున్నారు. ఈ నీళ్ళని 5 పైసలకు అమ్మవచ్చు అని మేము నిరూపించాం. 5 పైసలకు నల్గొండ జిల్లాలో కొండగడప అనే గ్రామం, వరంగల్ జిల్లాలో గంగదేవపల్లి అనే గ్రామం నేను స్వయంగా పోయి వచ్చా. 5 పైసలకు వాళ్ళు అమ్ముతున్నారు నీళ్ళు అక్కడ. వాళ్ళ జనానికి నెలకు 30 రూపాయలు, రోజుకి 20 లీటర్లు ఇస్తున్నారు. అప్పటికీ కూడా 2 పైసలు వాళ్ళకి లాభం ఉంది. ఆ పంచాయతీకి 20 రూపాయలకు అమ్మాల్సిన అవసరం ఏంటి? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మంచినీళ్ళ వ్యాపారం అతిపెద్ద వ్యాపారం కింద మారింది. కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా అందించకపోతే ప్రజలకు ఆరోగ్యం ఎట్లా వస్తుంది? తినడానికి తిండి ఏంటంటే అందించడం లేదు, అందించలేకపోతున్నారు. దానికి కారణం కొంతమందికి ఎక్కువ దొరకటం, కొంతమంది తక్కువ దొరకటం. ఈ సమస్య పరిష్కరించబడాలి. పరిష్కరించబడకుండా ఆరోగ్యం రాదు. మంచినీళ్ళు కావాలని మనం అడిగితే కూల్ డ్రింకులు తాగండి కంపెనీలు చెప్తున్నాయి. సీసా 15 రూపాయలు, అందులో యాసిడ్ ఉంటుంది. యాసిడ్ లెట్రిన్లు కడుక్కునే యాసిడ్ అంత పవర్ ఉండే యాసిడ్. మీ ఇళ్ళల్లో లెట్రిన్లో మరకలు పోకపోతే కూల్ డ్రింక్ పోసి కడగండి, గ్యారంటీకి పోతాయి. అంత పవర్ ఉండే యాసిడ్. ఈ కూల్ డ్రింకుల్లో పురుగు మందులు ఉన్నాయి. భారత ప్రభుత్వం అనుమతించిన దానికంటే 200 రెట్లు ఎక్కువ పురుగు మందులు ఉన్నాయి. మనం కూల్ డ్రింక్ తాగుతుంది, పురుగు మందు తాగుతున్నాం తక్కువ మోతాదులో. ఇంత ప్రమాదకరమైన కూల్ డ్రింక్ని వాడద్దని జనరికి నేను వీరికి ప్రచారం చేస్తా ఉన్నాను. ఏదన్నా హోటల్కి వెళ్తే మంచినీళ్ళు పెడితే ఒప్పుకోం, కూల్ డ్రింక్ సీసా పెట్టుకుంటాం, అది కూడా పూర్తిగా తాగం, అంతా తాగితే కక్కుతుడు అనుకుంటాడు అని చెప్పి మళ్ళీ చెప్తారు మిగిల్చి తీసుకోండి. అగైతే చెత్త మళ్ళీ మిగిల్చేది. ఈ విధంగా కూల్ డ్రింక్లు అలవాటు చేస్తారు. జింగ్ అంటాడు ఒకడు, ఏందో ఎవరికి అర్థం కాదు. టేస్టి థండర్ అంటాడు ఒకడు, అంటే ఉరుములు రుచి చూడని. ఉరుములు ఎవడన్నా రుచి చూస్తాడా? అది థమ్స్అప్ ప్రచారం. క్రికెట్ ఆడేటోళ్ళని, సినిమాలు తీసేటోళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ ద్వారా ప్రచారం చేస్తారు. ఇదివరకు చిరంజీవి అట్లే ప్రచారం చేస్తా ఉంటే ఆయన పోయి చెప్పాడు మా టీవీ రావు, మా వీరన్న గారు, సుఖదేవులు అందరూ హైదరాబాద్ పోయి చెప్పి ఏంటి బ్యాకరీ చెత్త కూల్ డ్రింకులు ప్రచారం చేస్తారని చెప్తే ఏదో అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్ట్ ఉందంటే అయిపోయిన తర్వాత మీకు వేయండి అన్నాడు. నిజంగానే చేయలే, కానీ కొడుకు అప్పచెప్పాడు. ఆయన చేస్తున్నాడు, మహేష్ బాబు అప్పచెప్పాడు. ఏం చేస్తున్నాడు? నేనంటే వాళ్ళకి చెప్తున్నాను, నేను మీరు ప్రజలకు నష్టం చేస్తున్నారు, చేయగాకండి. పార్లమెంట్లో కూల్ డ్రింకులు అమ్మకూడదని చట్టం చేస్తారు. పార్లమెంట్లో ఉండే ఎంపీలు చాలా విలువైన వాళ్ళు, వాళ్ళు రచ్చిపోతే ప్రమాదం కాబట్టి వాళ్ళు ఆడకూడదు. మనం పంచమాన్ని ఎదవన్నాం కాబట్టి మనం రచ్చినా పర్లేదు. అక్కడ ఆపేసినప్పుడు ఇక్కడ ఆపడానికి ఏంటంటున్నా, ఒకదాగితే నష్టమని సినిమాల్లో సినిమాలు వేసి చూపిస్తున్నారు కదా. కూల్ డ్రింకులు తాగితే కూడా నష్టమని చూపించవచ్చుగా. అటువంటి కూల్ డ్రింక్ యొక్క ఖరీదు 25 పైసలు, దాంట్లో ఉండే మెటీరియల్ ఖరీదు. ప్రచారానికి 6 రూపాయలు ఖర్చు అవుతుంది. సాలిడ్గా 8 రూపాయలు కోకోకోలా కంపెనీ, పెప్సికోలా కంపెనీ, 2 అమెరికా కంపెనీలు ఈ డబ్బును తీసుకుని వాళ్ళు దేశం వెళ్తున్నాయి. ఏడాది 10,000 కోట్లు ఖర్చకపోతున్నారు వాళ్ళు. అమెరికా నిరుపేద దేశం కాబట్టి మనం కూల్ డ్రింకులు దాకా వాళ్ళకి సప్లై చేయాలి డబ్బులు. ఆ వచ్చిన డబ్బులు ఏం చేయాలి వాళ్ళకి అర్థం కాక, ఆ కూల్ డ్రింకుల్లో వచ్చిన డబ్బులతో ఆయుధాలు తయారు చేస్తున్నారు. ఆయుధాలు తయారు చేసి మూలను పిడితే తుప్పుబట్టిపోతాయి కాబట్టి వాటిని ఎవడో ఒక నెత్తనేయాలి కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ నెత్తిన, ఇరాక్ నెత్తిన వేసినారు. వేసినా కూడా మిగిలినవి ఏం చేయాలో తోచక ఎవరికి అమ్ముకోవాలని ఆలోచించి పాకిస్తాన్ వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు కొనుక్కుంటావని అడిగితే సగం రేటుకి ఇస్తే కొనుక్కుంటాను. వాడికి సగం రేటుకి అమ్మినారు.
ఎటు ఇక్కడ దాకా వచ్చి నమ్మలే ఢిల్లీ దాకా పోయి అడుగుదాం, మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు ఆ టైంలో, ఆయన అడుగుదాం అని చెప్పి ఇక్కడికి వచ్చి అడిగారు. ఆయన చాలా మౌన మహర్షి. ఆయన మనం అసలు ఆయుధాలు మేము ఎందుకుంటాం, గాంధీ పుట్టిన దేశం, బుద్ధుడు నడిచిన దేశం మేము ఉంటామా అన్నాడు ఆయన. ఆ వచ్చినోడు సామాన్యుడు కాదు, పాకిస్తాన్కి అమ్మొచ్చినోడు, ఇప్పుడే పాకిస్తాన్ వాళ్ళు కొనుక్కున్నారని చెప్పాడు. అయితే మేము కొనుక్కుంటాం లేదు అట్లా ఇద్దరితో కొనిపించినారు. కొనిపించి 6 నెలలు అయినాక ఇంకా అయిపోలేదా అని వచ్చినారు. అంటే అర్థమైందండి, ఇంకా అయిపోలేదా అంటే మీరిద్దరు కొట్టుకొని సావంతరా మళ్ళీ అమ్మతం మీకని, మీరు తాగే కూల్ డ్రింకులు యుద్ధాలకు కారణమవుతుందని నేను గుర్తు చేస్తున్నా. నా ప్రియమైన దేశ భక్తులారా, మీరందరూ దేశభక్తులు కాబట్టి మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నా, మీరు దేశభక్తి ఉంటే కాశ్మీర్ దగ్గర కార్గిల్కి వెళ్ళి మీరు చచ్చిపోనక్కర్లా, ఇక్కడే ఉండి కూల్ డ్రింకులను చెత్త వాడటం మానేస్తే మీరు దేశభక్తులు అంటున్నాను. ఇది ఒక్క మార్పు మీలో వచ్చినా ఈ మీటింగ్ సక్సెస్ అయినట్టు. మాకు ఇంత చిన్న మార్పులే మాకు కావాలి. అందుకనే ఆహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకుని వచ్చిన మనం చేస్తున్నాం. మంచినీళ్ళు తాగడానికి మనకు వచ్చే మంచినీళ్ళు ఉంటే చాలు, కూల్ డ్రింకులు అక్కర్లేదని మేము చెప్తా ఉన్నాం. ఆహారంతో ఆరోగ్యం బాగు చేసుకోవచ్చానంటే ఆహారం దగ్గర కూడా బిజినెస్ వచ్చేసింది. మీరు ఏ డిపార్ట్మెంటల్ స్టోర్లోకి వెళ్ళినా ఒక ర్యాక్ ర్యాక్ నిండా హార్లిక్స్, బోర్న్విటా, వివా, మాల్టో, ఓవల్టిన్ అని పెట్టుంటే, డబ్బాలు డబ్బాలు పెట్టుంటే, రకరకాల ఆకారాలు, రకరకాల ఆకర్షణలతో పెట్టుంటే, ఒక డబ్బా 1/2 కిలో డబ్బా వెనక్కి తిట్టి మీరు చూడండి, దాని మీద 250 రూపాయలు అని రాసి ఉంటుంది. అంటే కిలో 500 ఖరీదు చేసే డబ్బాలో ఏముంటుందో మాకు తెలుసు, మా డాక్టర్లు అందరికీ తెలుసు. అందుకే మీకు చెప్తున్నాం, 800 గ్రాములు గోధుమ పిండి ఉంటుంది 32 రూపాయలు, 100 గ్రాములు చక్కెర ఉంటుంది 4 రూపాయలు, 100 మిల్లీలీటర్లు లేదా లీటర్లో 10 వంతు పాలు ఉంటాయి 4 రూపాయలు, 40 రూపాయలు సరుకుని 500 అమ్ముతున్నారు. ఆ అమ్మే కంపెనీలు ఎవరు అనుకున్నావు? 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిందని గర్వంగా మనం చెప్పుకుంటాం. ఎక్కడ ఎవరి నుంచి మనం స్వతంత్రం సంపాదించినామో ఆ దేశం కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. గ్లాక్సో కంపెనీ, స్మిత్ క్లెయిన్ అనే కంపెనీ, బీకామ్ అనే కంపెనీ, 3 కంపెనీలు ఏకమై 1 కంపెనీగా మారి రాజమండ్రిలో, నేను పుష్కరాలు జరిగిన రాజమండ్రిలో బైపాస్ రోడ్లో డైట్ కాలేజ్ ఎదురుగా ఎకరా స్థలంలో ఫ్యాక్టరీ పెట్టినారు. అల్లే ఆ బ్రిటిష్ వాళ్ళే ఎవడి వాడు, ఎత్తుటి వాడు, ఇటు కూర్చొని తెల్లవాడు అన్నాడు. ఆ వచ్చినోడు పోనే పోలేదంటున్నాను నేను, వాడు ఉన్నాడు ఇక్కడే, ఇక్కడి నుంచి పోలే. మన వాళ్ళకి స్వతంత్రం ఇచ్చినాడు, మీ నల్లవాళ్ళు మీరే కాజేయండిరా, మేము అక్కర్లేదు లేని నల్లవాళ్ళని నల్లవాళ్ళే పరిపాలిస్తారు. ఇప్పుడు తెల్లవాళ్ళు మాత్రం కంపెనీలు ఉంటాయి, వాడు డబ్బులు ఎత్తుకొని పోతాం. 500 రూపాయలు కూడా అమ్ముతున్నాడు. గోధుమలు తయారు చేసేది మనం, చక్కెర తయారు చేసేది మనం, పాలు తయారు చేసేది మనం, వీటన్నిటినీ ఫ్యాక్టరీలో కలిపి పొడి చేసి డబ్బాలు పెట్టేది మన కార్మికులు. సీల్ చేసే డబ్బాల్ని వాటి వెనక 500 రూపాయల కిలోను ముద్రేసేది మన వాళ్ళే, తినేది కూడా మనమే, డబ్బులు తెలియదు వాడు. దేశభక్తులారా, ఇలాంటి చెత్త తినడం మానాలి. దాంతో ప్రమాదం లేదు, డబ్బులు పోతాయి. డబ్బులు పోగొట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. మన ఇంట్లో వండుకునే తిండి, మనం తినే ఆహారం చాలు మనం ఆరోగ్యం ఉండడానికి. రాయలసీమలో నేను చాలా ఏరియాలు తిరిగా, నేను పుట్టింది రాయలసీమ కాదు, కానీ నేను పుట్టిన ఏరియా రాయలసీమ లాంటిది, ఒకప్పుడు దర్శ తాలూకా. ఇక్కడ ఒక అద్భుతమైన తిండి ఉంది, వేరుశనగ విత్తనాలు బుడ్డలు వండుతాయి మనకి, జొన్నలు వండుతాయి, జొన్న రొట్టెలు బుడ్డల చట్నీకి మించినటువంటి ఆహారం భూమి మీద లేదని అత్యంత ఇష్టమైన ఆహారం ఇది. ఎవడింటికెళ్ళినా ఇదే తెప్పించుకొని తింటా. ఇవి రెండు తినగలిగినటువంటి వాడికి రోగాలు కూడా రావని నేను ప్రకటిస్తున్నా. నీకు పండేవి తిను, నీకు పండేవి ఖరీదు తక్కువైనవి ఇక్కడే దొరికేవి ఏవి ఉంటే అవే సరైన ఆహారం. తెల్లగా తలా తలా మెరిసే రైస్ అద్భుతమైన తిండి అనుకుంటున్నారు, అది ఎంత మెరిస్తే నీ పంపలంత కోల్తాయి. తల తల మెరిసే రైస్ ప్రమాదకరమైంది, ఉప్పు ప్రమాదకరం, అవసరానికి మించి తినకూడదు. చక్కెర కూడా సరైనది కాదు, చక్కెర బదులు బెల్లం ఉత్తమం తినగలిగితే.
బెల్లంలో ఐరన్ ఉంటుంది, బెల్లంలో కాల్షియం ఉంటుంది, చక్కెరలో ఏమి ఉండదు పిండి పదార్థం తప్ప. అందుకనే నాలుగు వైట్ పాయిజన్స్ అని చెప్తున్న ఆహారంలోనేమో తెల్లగా ఉండే విషాలు లాంటివి, తెల్లగా మెరిచే రైస్ ప్రమాదం, తెల్లగా ఉండే ఉప్పు ప్రమాదం, తెల్లగా ఉండే చక్కెర ప్రమాదం, తెల్లగా ఉండే మీగడ ప్రమాదం. ఈ నాలుగింటిని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అందుకే జొన్న రొట్టెలు తినమంటూ ఉండేది. జొన్న రొట్టెలు బలం అనేది ఇదివరకు ఎస్వై రెడ్డి గారు యొక్క ఇండస్ట్రియలిస్ట్ ఉండేవారు. ఆయన రూపాయికి రొట్టె, రూపాయికి పప్పుని 13 పెట్టాడు కొన్ని నెలలు నడిపాడు. 2 రొట్టెలు 4 పప్పులు అంటే 6 రూపాయలు. నేను దాదాపు ఆ 2-3 ఏళ్ళు ఎటుపోయినా అవి ఎక్కడమ్మకులు ఎత్తికి మరీ తిన్నా. సాయంత్రం దాకా ఆకలి కాదు. ఆయన అడిగా, నువ్వు రూపాయికి రొట్టిస్తున్నావు నీకే తగ్గిరుతుందా అన్న, ఇంక 20 పైసలు మిగులుతుంది అన్న అన్నాడు. మా డోనర్స్ లేనప్పుడు రూములు రూమ్ కట్టించుకున్నాడు ఆయన. ఇదే ప్రజలకు సేవ చేస్తున్నాను నేను, గురువు ఇస్తలేని ఈ విషయాన్ని నేను ఢిల్లీలో నేషనల్ న్యూట్రిషన్ కమిషన్ దగ్గర మాట్లాడితే గోపాలన్ అని చెప్పి ఒక పెద్ద సైంటిస్టు, నంద్యాల ఆ రూపాయి రెట్టు పథకం ఏరియానా, నేను ఆయన గుర్తు చేసుకుని అడుగుతున్నాను నన్ను. అంత గొప్ప కార్యక్రమాలు ఇవన్నీ మర్చిపోయాం. ఇంట్లో వండుకుంటే అవమానం మనకి, హోటల్కి వెళ్తే గొప్ప ఉంటుంది, ఫ్యామిలీ మొత్తం నోట్లోకి పట్టుకెళ్ళి 1000 రూపాయలు వదిలించుకుంటే మనకు ఆనందం. 1000 రూపాయలతో వారం బతకచ్చు. ఏమి ఎందుకు చెప్తున్నా అనొచ్చు, ఏమి మీ డబ్బులు ఎందుకు వృధా చేసుకోవాలి, వాళ్ళు ఎందుకు పెట్టాలో నేను అంటున్నాను. డబ్బులు వృధా చేసుకోద్దు, కిసినారిగా బతకమని నేను చెప్పటంలా, వృధా చేసుకోద్దు అని నేను చెప్తా ఉన్నాను. పరిశుభ్రత, మోడీ కూడా పరిశుభ్రత గురించి మొదలెట్టుకున్నాడు, మాట్లాడుతున్నాడు. కాకపోతే వాళ్ళు చెత్త లేనిచోడు చెత్త కూడా వేసి గుర్తున్నట్టుగా పరిశుభ్రత గురించి మొదలెట్టుకున్నాడు, మాట్లాడుతున్నాడు. కాకపోతే వాళ్ళు చెత్త లేనిచోడు చెత్త కూడా వేసి గుర్తున్నట్టు కనపడి ఫోటోలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆ బ్యాచ్లో. అట్టేం చేయొద్దండి, మేము నిజంగానే చెత్త తొలగించండి. శరీరం శుభ్రంగా ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి అంటే రోగాలు రాకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. నీ శరీరం యొక్క పరిశుభ్రతను మరి ఎవడు చూడడు, అది నువ్వే చూసుకోవాలి. నీ ఇల్లు నీ పరిసరాల యొక్క పరిశుభ్రత నువ్వే చూసుకోవాలి, బయట ఎవడో చూడరు. ఇది మోడీ చెప్పినా అంతే, బ్రహ్మారెడ్డి చెప్పినా అంతే, ఇందులో తేడా ఏమి ఉండదు. కాబట్టి మీరు పాటించమని మేము కోరుకున్నాం. ఆరోగ్యంగా ఉండాలని ఇది అవసరం. 4వ అంశం, ఆరోగ్యానికి సంబంధించిన జ్ఞానం మనకు ఉండాలి. ఆరోగ్యంలో 3 నమ్మకాలు ఉన్నాయి. ఆరోగ్యంలో తప్పుడు అలవాట్లు ఉన్నాయి. ఆరోగ్యం గురించిన కనీస విషయాలు మనకు తెలియదు. పల్లెల్లో ఏదన్నా సమస్యలు వస్తే దిష్టి చేస్తారు, మంత్రాలు వేస్తారు, వార్తలు పెడతారు, నానా బీభత్సం చేస్తారు. వాళ్ళకి చేత అనేవి చదువుకున్న వాళ్ళన్నా బాగున్నారేమో అనుకుంటున్నాం. ఈ మధ్య దాకా మేము చదువుకున్న వాళ్ళు కొత్త రకమైన కనిపిస్తున్నారు. రేకి, కానికి హీలింగ్, అరోమా థెరపీ, కవర్ థెరపీ, కొత్త కొత్త పేర్లు, మ్యాగ్నెట్ థెరపీ. ఒక మ్యాగ్నెట్ తగిలించుకుంటే చేతికి రోగాలు పోతాయి. అర్ధరాత్రి 11 గంటలకు మొదలెడతారు ఈ ప్రచారాలు. ఈ బ్యాచ్ అంతా మీరు బెల్ట్ తగిలించుకొని నడుంకేసి తిప్పుకొని బరువు తగ్గుతాను ఒకటి మొదలెడతారు. అర్ధరాత్రి అంతా 1/2 గంట వాయిస్తారు అర్ధరాత్రి. అన్నీ బోగస్. ఆరోగ్యంగా ఉండడానికి నీ చేతిలో ఉన్నాయి, వీళ్ళ చేతుల్లో ఏం లేవు. రోజు 1 గంట వ్యాయామం నడక, ఉత్తమమైనటువంటి వ్యాయామం నడక. మీరు యోగాసనాలు వేస్తారని వేసుకోండి, అభ్యంతరం లేదు. యోగాసనాలు దేవుడు ఇవన్నీ వివరిస్తూ వాళ్ళది, కానీ యోగాసనాలు శరీరానికి ఉపయోగపడతాయి. ప్రాణాయామం, గాలి గెలుచుకు ఎక్సర్సైజ్ ఊపిరికి ఉపయోగపడుతుంది. ఇంటికి మించి దాటి ఏం లేదు. ఎవరు చెప్పిన ఇంతే. ప్రపంచవ్యాప్తంగా యోగా దినం జరుపు, జాతీయ స్థల యోగా దినం జరుపు. ఏ దినం జరిపినా ఇందులో ఉన్న సబ్జెక్ట్ మాత్రం శరీరానికి ఊపిరితిత్తులకి మేలు జరుగుతుంది. అది చేయి, లేకపోతే అన్నిటికంటే తేలికైన పని కదా. నీకైతే కాళ్ళు ఉన్నాయి, అడైతే రోడ్డు ఉంది, నడవచ్చుగా. దీనికేం ఖర్చు అవుతుంది? ఇక్కడ కూడా బిజినెస్ వాళ్ళు దూరినారు. మీరు ఇట్లా చేస్తే ఎక్సర్సైజ్ రాదు, జిమ్లోకి రాండి. కాలు జాడించడానికి 1 లక్ష రూపాయలు మిషను, చెయ్యి ఇదిలించడానికి 1 లక్ష రూపాయలు మిషన్ అంటున్నారు. ఈ డబ్బులు ఊడగొట్టడానికి ఇవన్నీ. నడక శరీరం ఆరోగ్యం ఉండడానికి ఉత్తమమైనటువంటి మార్గం, ఉత్తమమైన మార్గం నేను మీకు సలహా ఇస్తున్నా. శారీరకంగా ఆల్రెడీ పని చేసుకునే వాళ్ళకి కొత్తగా ఎక్సర్సైజ్ నేను చెప్పను.
ఇక్కడ వచ్చినంత ఎక్కువ మంది మధ్య తరగతి వారు, మా డాక్టర్ల మధ్య తరగతి వాళ్ళే, మా పేషెంట్ల మధ్య తరగతి వాళ్ళే, మా వేదిక మీద ఉన్న మధ్య తరగతి వాళ్ళే, వీళ్ళ శరీరానికి పని ఉండదు. ఒక గంట 24 గంటల్లో ఒక గంట ఇప్పుడు ఖర్చు పెడితే ఒక 10 ఏళ్ళు ఎక్స్ట్రా బతుకుతావు. ఇది నా హామీ. 10 ఏళ్ళు ఎక్స్ట్రా బతుకుతుంది. నువ్వు చేతి నిర్ణయించుకుంటే నీ ఇష్టం. నేను నీకేం అభ్యంతరం ఏం చెప్పను. చచ్చిపోవాలనుకున్న చూడండి అన్నట్టు వాళ్ళు. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది ఇది శరీరానికి అవసరం అంటున్నాను. ఆరోగ్య విద్యని ప్రచారం చేయడం కోసము మేము ఒక బుక్ తయారు చేసాం. ఒక 1000 పేజీల పుస్తకం అది. ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లోకైనా పుస్తకం తయారు చేశాం. ఈరోజు కొనుక్కోదలుచుకున్న వాళ్ళకి సగం రేటుకి ఇస్తాం. 1200 రూపాయలు దాని ఖరీదు 300 ఇచ్చేస్తాం. వేదిక మీద ఉన్న వాళ్ళకి ఈ పుస్తకం ఇది 1000 పేజీలు. ఇది తయారు చేయడంలో నాకు తోడ్పడిన వ్యక్తి నా భార్య రమాదేవి. ఎనుకుంటుంది ఆమె, ఆమె పితం చర్యల్లో ప్రాక్టీస్ చేస్తుంది. ఇందాక వచ్చిన ఆ కుమారుడు చైతన్య, పిల్లలు వచ్చారు, వాళ్ళమ్మ. ఆమె ఎంటబడకపోతే ఆ బుక్ నేను చేసిందని కాదు కాబట్టి నేను దాన్ని గుర్తించి మీకు చెప్పాలి. ఆమె చాలా పట్టుదలగా వెంటబడ్డది ఆ బుక్ తయారు చేయడానికి. రాసింది కూడా చాలా వరకు ఆమె రాసింది. తప్పులుండి సరిదిద్ది పని నేను చేశా. నేను కొన్ని చాప్టర్లు రాశాను. అది ఇప్పుడు 6వ ఎడిషన్, 1000 పేజీలు. ఈ బుక్ కానీ తరువుగా నేర్చుకుంటే నాకు తెలిసినంత వరకు 195 మంది రోగులకి వైద్యం చేయొచ్చు. ఈ బుక్ ఆధారంగా రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉన్నప్పుడు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీలకు శిక్షణ ఇవ్వాలన్న కార్యక్రమం మొదలెట్టి వాళ్ళకి సిలబస్ తయారు చేయాలన్నప్పుడు ఏపీ రంగారావు గారు అన్న పెద్ద ఆయన నన్ను పిలిపించిన వాళ్ళకి సిలబస్ని రాయించిన ఈ బుక్ ఆధారంగా. సిలబస్ రాసేవడమే కాదు, 320 ఆడియో వీడియో లెసన్స్ నేను మియా కలిసి 32 మంది డాక్టర్లు ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో ఇవి రికార్డు చేయించినాం. 500 గిగాబైట్ సమాచారం అది, 500 జీబీ మామూలు సమాచారం కదది. 320 రోగాల గురించి దాంట్లో సమాచారం ఉంది. ప్రథమ చికిత్స గురించి, మూఢనమ్మకాల గురించి, చిన్న చిన్న జబ్బులు చిన్న చిన్న వైద్యం ఎట్లా చేసుకోవాలనేది. ఆడియో వీడియో కాబట్టి మీరు ఏ గ్రామంలో డిష్యుల్లోనైనా బయట అయినా స్కూళ్ళలోనైనా ప్రదర్శించి జనాన్ని ఎడ్యుకేట్ చేయొచ్చు. ఇంతవరకు తెలుగు భాషలో తప్ప ఈ దేశంలో మరి ఏ భాషలో ఇంత పెద్ద ప్రయత్నం జరగల. ఒక్క సంవత్సరం పట్టింది ఈ పని నేను చేయడానికి. ఆ మెటీరియల్ అందుబాటులో ఉంది. మీకు ఎవరికైనా ఈ 500 జీబీ మెటీరియల్ కావాలి అంటే నేను మీకు కాపీ చేసి ఇవ్వగలను. 16 గంటలు పడుతుంది కాపీ చేయడానికి. ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ దాదాపు 4500 అవుతుంది. అది కొని నాకు ఇస్తే మీకు నేను కాపీ చేసి ఇవ్వగలను. నేను చాలామందికి ఇస్తున్నట్టున హైదరాబాద్లో ఒకటి పెట్టున్నాం. ఇప్పుడు మా కరుణామూర్తి గారు సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఆయన గొప్పగా పనిచేస్తున్నాడు. ఆయన ఆయన అందుకనే ప్రత్యేకంగా ఈ సబ్జెక్ట్ కోసం పిలిపించా. సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అంటే రోగాలు రాకుండా చేసుకోవటం ఎలా, ఆ సబ్జెక్టే. మేమందరం రోగాలు వస్తే బాగు చేసే బ్యాచ్. ఆయన రోగాలు రాకుండా చేసుకునే చెప్పేటాయన. ఆయన అదే కాకుండా 2 రాష్ట్రాల్లో ఉన్న డెంటల్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, ఆయుష్ కాలేజీలు, ఎన్ని కాలేజీల్లో ఉన్న నేషనల్ సర్వీస్ స్కీమ్ NSS ఈ గ్రూపులన్నిటికీ ఆయన కోఆర్డినేటర్. ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు 2 ట్రైనింగ్లు విజయవాడలో మేము జరిపాం. మేము ఆయనతో కోఆర్డినేట్ అయ్యి రాష్ట్రం అంతా అన్ని మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీల్లో కూడా ఈ శిక్షణలు అనేది జరపాలనుకుంటున్నాం. ఈరోజు కూడా 2 గంటలకు ఆయన శిక్షణ ఇక్కడ నర్సింగ్ కాలేజీలో పెట్టుకుని ఉన్నాడు. అంత విరివిగా సోషల్ మెడిసిన్ అనే దాన్ని ప్రచారం చేయడానికి జనవిజ్ఞాన వేదిక పూనుకుంది. దానికి సంపూర్ణ సహకారం ఆయన అందిస్తూ ఉన్నాడు. దానికి పనికొచ్చే మెటీరియల్ ఒక పక్క ఆడియో వీడియో మెటీరియల్ తయారు చేశాం. మరోవైపున కాగితాల రూపంలో పుస్తకాన్ని కూడా తయారు చేశాం. వీటిని కూడా జనం ఉపయోగించుకోమని చెప్పని మేము కోరుకున్నాం. చిట్ట చివరిగా ఆరోగ్యంగా బతకాలి అంటే పని ఉండాలి. పని, శరీరానికి పని ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. బుర్రకు పని ఉంటే
బుర్ర ఆరోగ్యంగా ఉంటుంది. పని చేస్తే దాంట్లో నుంచి ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే మంచి ఆహారం తినొచ్చు, మంచినీళ్ళతో సంపాదించుకోవచ్చు, మంచి పరిసరాలలో ఇల్లు సంపాదించుకోవచ్చు, మంచి దుస్తులు సంపాదించుకోవచ్చు, మంచి విద్యను సంపాదించుకోవచ్చు. ఆరోగ్యానికి మూలమైనటువంటి ఆహారం, మంచినీళ్ళు, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య విద్య, పని, ఈ ఐదుటి వల్లనే ప్రజలు ఆరోగ్యంగా జీవిస్తారు. భారతదేశం ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే డబ్బు ఒకప్పుడు 3% ఉండేది బడ్జెట్. ఈరోజు 1.8% అయింది, దిగింది. ప్రజల ఆరోగ్యం మీద పరిపాలించుకుని శ్రద్ధ పెట్టాలని నేను అంటున్నా. అలా శ్రద్ధ పెడితే రోగాలు రావడం తగ్గుతుంది. రోగాలు రావడం తగ్గితే డాక్టర్ల అవసరం తగ్గుతుంది, ఆసుపత్రుల అవసరం తగ్గుతుంది. మీ డబ్బులు మీ జేబులోనే భద్రంగా ఉంటాయి. మీ డబ్బును ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టచ్చు, కానీ మీరు ఆరోగ్యం కాపాడుకోకపోతే మీ డబ్బులు రోగాల కోసం ఖర్చు అవుతాయి. ఈరోజు వైద్యం ఎలా ఉందో మీకు తెలుసు. పెద్ద డాక్టర్ అంటే ఎవరనేది ఎత్తనుకుంటున్నారో మీకు తెలుసు. ఎక్కువ డిగ్రీలు ఉంటే పెద్ద డాక్టరు, ఎక్కువ పొడవపాటి డిగ్రీలు ఉంటే పెద్ద డాక్టరు. అద్దాలు గది లోపల కూర్చొని బయటికి కనపడకుండా బయట మనిషిని కాపలా పెట్టి జనాన్ని చూడకుండా లీడ్ చేస్తే పెద్ద డాక్టరు. పొడుగుటి మందులు లిస్టు రాస్తే పెద్ద డాక్టరు. పక్క షాపులో ఉన్న మందు అయినా ఊరంతా తిరిగితే తప్ప దొరకకుండా రాస్తే పెద్ద డాక్టరు. ఇక్కడ డెకరేషన్స్ వచ్చింది. ఏం తిన్నారో డాక్టర్ అని అడిగితే వంకాయ తినగా, టెంకాయ తినగా, బీరకాయ తినగా, బెండకాయ తినగా కంటే పెద్ద డాక్టరు. ఏ అన్ని తినొచ్చుకోవాలి చేతగా కొరకు అనుకుంటున్నారు మమ్మల్ని మా డాక్టర్. అందుకని మేము కూడా పెద్ద డాక్టర్ల కింద మారాలి కాబట్టి ఈ తినది తింటుంది అంటున్నాం. మేము కూడా మేము ఇక్కడ మారాల్సిన పరిస్థితి మీ జ్ఞానంలో లోపం వల్ల వస్తుంది. కొద్ది జబ్బులు తప్ప పచ్చాలు లేవు, అన్ని తినొచ్చు, కానీ తినొచ్చు అని చెప్తే నమ్మరు. సూదులు అనవసరం వేయించు కాకంటే ఈ డాక్టర్ సూదేటివి రాదంటారు. సూదులతో బాధలు ఉన్నాయని చెప్తే విన్నారు. ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో మేము రాసినాం, ఇవన్నీ చూడమంటున్నాం. దీంతో పాటు మరో పుస్తకం తయారు చేస్తున్నాం. ప్రతి ఏడాది తయారు చేస్తా పుస్తకం నెక్స్ట్ ఎడిషన్ మళ్ళీ నెల లోపల వస్తుంది. మార్పు రేపటి కోసం అనే పేరుతో 400 పేజీల పుస్తకం ఇది. రకరకాల వ్యాసాల సంకలనం 3rd edition ఒక నెల లోపల రాబోతుంది. దాన్ని అత్యచ్చి బాధ్యత దంపా కృష్ణకిషోర్ తీసుకున్నాడు. దానికి మొత్తం సెట్ చేసిన మెటీరియల్ అంతా ఆయన వెళ్తాడో రాత్రి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చి పంపిస్తాను. ఆ పుస్తకంలో సమాచారం కూడా చాలా గొప్ప సమాచారం, దయచేసి దాన్ని కూడా చదవండి. మా వేదికలో మా కార్యకర్తల శిక్షణ కోసం ఆ పుస్తకాన్ని తయారు చేశాం. ఈరోజు ఆ పుస్తకం అనేక మంది మేము కార్యకర్తలను తయారు చేసుకోవడానికి మాకు అవకాశం దొరికింది. ఈరోజు మరొక కార్యక్రమం కూడా ఇక్కడ జరిపాం. రెడ్ క్రాస్ తరఫున శ్రీనివాసులు వచ్చారు, డాక్టర్ గారు వచ్చారు, అలాగే మా శిష్యులు అనేక మంది రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక మంది గతంలో పాల్గొంటున్నారు. గుర్తుకం నుంచి రహమాన్ వచ్చాడు, రక్తదాన ప్రక్రియ బ్రహ్మాండంగా ఏరియా చేస్తూ ఉన్నాడు. అన్ని ఏరియాల నుంచి వచ్చారు రక్తదానంలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు. అత్యంత నిరుపేదైనా సరే, జేబులో దమ్మిడి లేకపోయినా ఒక మనిషిని కాపాడగలిగే ప్రక్రియ రక్తదానం. ఆర్టిఫిషియల్ రక్తం వచ్చేదాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. రెడ్ క్రాస్ వాళ్ళు అక్కడ క్యాంప్ జరుపుతున్నారు. మీరు ఎవరికైనా ఇంకో రక్తదానం ఆయన రేపు వచ్చినాడు, ఈయన బేతంచల్ ఏరియాలో రక్తదానం కార్యక్రమం చేస్తూ ఉంటాడు. కొన్ని వేల మందికి ఇప్పించాడు, ఆయనే ఒక 40-50 మందికి ఇచ్చాడు. ఆయన చొక్కా జేబులు చూస్తే మీకు తెలుస్తుంది ఎన్నిసార్లు ఇచ్చాడు రాసి ఉంటుంది అక్కడే. అట్లా ఊపిరిగా రక్తదానం ఊపిరిగా పనిచేసే వాళ్ళకి కూడా ఒక అవకాశం ఈరోజు కల్పిస్తారని ఉద్దేశంతో మీరు ఎవరికైనా రక్తదానం చేయాలని మీకు కోరుకుంటే అక్కడ రూమ్ ఉంది, హాల్ ఉంది, చేసేసి మీరు వెళ్ళండి. ఆయన 60 సార్లు రక్తం ఇచ్చినాడు, ఇవన్నీ రికార్డే. నేను 4 కంటే ఎక్కువ సార్లు ఇచ్చినా కానీ నాకు ఏ రికార్డు లేదు. 75 నుంచి నేను రక్తం ఇస్తున్నా, సంవత్సరానికి 4 సార్లు, ఇప్పుడు 4 సార్లు. మా కాలంలో ఎన్నిసార్లు ఇచ్చామో మాకే తెలియదు. రికార్డు రాసుకుంటే బాగుండేది. వాళ్ళని చూసి ఇప్పుడు రాసుకోవాలి, ఇప్పుడు ఏం చేస్తాం, 64 ఏళ్ళు ఇచ్చినాక ఇప్పుడు రక్తం ఇస్తే ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటున్నారు. వీళ్ళందరూ 200 సార్లు ఇచ్చేవాళ్ళుగా మారాలని నేను కోరుకుంటున్నా. మేము పెద్దోళ్ళమైనా, మా శిష్యులు పెద్దోళ్ళమైనా గౌరవం మాకే వస్తుంది. తల్లిదండ్రులు గురువులు మాత్రమే మన పిల్లలు ఎదిగితే సంతోషపడతారు.
నేను సంతోషపడేవాడిని కాబట్టి వాళ్ళు ఎదగాలని నేను కోరుకుంటున్నా. ఆయన అవయవ దానం, కంటి దానం, అన్ని దానాలు చేస్తారు. రహమాన్ కూడా అట్లా చేస్తారు. ఇక్కడ శ్రీరాముని శ్రీరాముని మా స్టాఫ్ అబ్బాయి ఉన్నాడు. నా స్టాఫ్ ధన విజ్ఞాన వేదికలో నాతో పాటు ఇన్నేళ్ళు పనిచేసినటువంటి నా మిత్ర బృందం అందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాతో పాటు 6 నుంచి 10 ఏళ్ళు పనిచేసిన డాక్టర్లు ఉన్నారు. ఎదురుగా నరసింహారెడ్డి 9 ఏళ్ళు పనిచేశాడు, మాల్గొండ 3 ఏళ్ళు పనిచేశాడు, మహేశ్వరెడ్డి 7 ఏళ్ళు పనిచేశాడు, మహేశ్వరెడ్డి 7 సంవత్సరాలు పనిచేశాడు. మా మధ్య లేకుండా పోయినటువంటి మహేశ్వరెడ్డి భార్య శ్రీదేవి మా మధ్య లేదు. ఈ మధ్య చనిపోయిందామే, ఆమెకు కూడా ఈ సభాముఖంగా నా ప్రగాఢ సంతాపాన్ని ఆమె తరఫున ఆమె కోసము ఆ కుటుంబానికి నేను తెలియజేసుకుంటున్నా. నాకు అత్యంత ప్రియమైన నా శిష్యురాలు అమ్మాయి ఆలయంలో పేషెంట్ల నుండి అద్భుతమైన స్పందన సంపాదించుకుంటూ పనిచేస్తున్నాను. ఇలా మధ్య లేకుండా ఉన్నారనేది కూడా బాధ మాకు. వీళ్ళందరూ ఎంతో సహకరించినారు. ఈరోజు సన్మానితుల్లో ఒకరు మా బయారెడ్డి గారు, ఆయన నాకు గురువు కాలేజీలో, నాకంటే 3 ఏళ్ళు సీనియరు. విచిత్రంగా ఆయన నాకు 1 సంవత్సరం నా శిష్యుడు కూడా. ఆయన రాయచోటలో ఇప్పటికీ కూడా రోజుకు 700 మందిని చూస్తూ ఉంటాడు. ఆయన అయితే 700 మంది చూస్తూ ఉంటాడు. అంత ఓపిక నేను అంతమందిని చూడలేను. వీళ్ళందరికీ కూడా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.